రాజకీయ జీవితం ప్రసాదించాలని కొండా దంపతులు వేడుకుంటేనే కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు వినయ్ భాస్కర్. పార్టీలో ఉంటూ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే టికెట్ ఇవ్వలేదని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకు కొండ సురేఖకు విలువకుండా టికెట్ ఆపడంలో ఆంతర్యం ఏంది? నేను చేసిన తప్పేంటో తెలియాలి అంటూ నిలదీయడం జరిగింది. దీని మీద వరంగల్ నాయకులు ఏమంటున్నారు? అసలు కొండ సురేఖకు జరిగిన అన్యాయం ఏంటి? ఆమె ఎందుకోసం బీసీలకు అలాగే ఎస్సీలకు అన్యాయం జరుగుతున్న ఆరోపణ మీద వరంగల్ నేతల ఒపీనియన్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి. అంటే కొండ సురేఖ కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టి బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు, నేను గెలుపులో భాగంగా ఎంపీలో కానీ కార్పొరేటర్లు కానీ నేను స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచామని చెప్పినారు, దీని మీద మీ కామెంట్? మొదటి నుంచి కూడా వాళ్ళ ప్రవర్తన మంచి లేదు. వాళ్ళ రాజకీయ జీవితం అరంగట్రం చూసినా అంతమైన చూసినా కూడా ఈరోజు ఫస్ట్ టీడీపీలో ఉండే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ధిక్కరించి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. అక్కడ కాంగ్రెస్లో కూడా అక్కడ వీళ్ళకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి మాదటి నరసింహారెడ్డి గారిని ధిక్కరించి ఈరోజు మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి పోవటం జరిగింది. ఇట్లా ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ రావడం జరిగింది. కాంగ్రెస్లో చివరి దశలో అంటే 2014లో ఎన్నికలు అయ్యే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు పుట్టగతులు ఉండదు, కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్లో వీళ్ళకి టికెట్ రాదని చెప్పి స్వయంగా కొండ మురళి నా దగ్గరకు వచ్చి 4 రోజులు బతలాడడం జరిగింది. నేను ఒక సాటి సోదరునిగా ఈరోజు రాజకీయ భిక్ష పెట్టాలి, నాకు రాజకీయం అంతమయ్యే పరిస్థితి, నా రాజకీయ దీపం ఆరిపోతుంది, సురేఖ దీపం ఆరిపోతుంది అంటే నేను స్వయంగా కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు మరి వరికోలు గ్రామస్తులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో మేము సమావేశమై కేటీఆర్ గారిని ఒప్పించి మెప్పిస్తే, కేటీఆర్ గారు స్వయంగా మరి కేసీఆర్ గారితో ఈ ప్రస్తావిస్తే, కేసీఆర్ గారు పెద్ద మనసుతో వీరి ప్రవర్తన మార్చుకోవాలి, గత ప్రవర్తన మంచి లేదు, మీరు ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, పార్టీ కట్టుబడి ఉండాలంటే ఆ రోజు అన్ని కూడా ఒప్పుకొని తల ఊపి క్రమశిక్షణతో ఉంటాం, పార్టీ నాయకత్వాన్ని ఎప్పుడు ఎదిరించామని చెప్పి ఆ రోజు చెప్తే ఈరోజు నీ సురేఖకి టికెట్ ఇవ్వడం కాకుండా నీ భర్త అయినటువంటి కొండ మురళికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి చరిత్ర గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలుసు. కేటీఆర్ కోటరీ కోసమే మాకు అన్యాయం చేస్తున్నారన్నారు, మీరేమో ఆవిడ బతలాడితే టికెట్ ఇచ్చినారన్నారు. అందరి గెలుపులో నా పాత్ర ఉంది, నా ఖర్చులే ఖర్చు పెట్టుకున్నా, నా డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించున్నాను. ఎంతవరకు ఈరోజు కేసీఆర్ గారి ఒకే ఒక ఈ పార్టీలో ఒకే ఒక నాయకత్వం కింద మేము అందరం పనిచేస్తాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారి, కవిత, ఎవరైనా అండి, ఎవరికి డిప్యూటీ సీఎం శ్రీయర్ గారు, ఎవరైనా, నేను కానీ ఇంకెవరైనా కూడా అంటే భూస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము అంగీకరిస్తాం, వారి నాయకత్వాన్ని పనిచేస్తాం. ఇలా గ్రూపులు కానీ ఇతర కోటీలు కానీ పనిచేయవు ఉండవు కూడా. అంటే వాళ్ళకి అన్యాయం జరిగింది అక్కడ అనుకుంటున్నారు, వాళ్ళు ఆరోపిస్తున్న దాని మీద మీ కామెంట్? అరే వాళ్ళ క్రమశిక్షణ లేదండి, మొదటి నుంచి కూడా చూస్తే ఒక ధిక్కార స్వరం. ఈరోజు పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయం, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బెదిరియటం, ఒక అహంకార పూరితంతో వివరించటం. ఈరోజు నువ్వు ప్రెస్కి ఎందుకు కావాల్సి వచ్చిందండి? నీకు హరీష్ రావు గారు అత్యంత సన్నిహితులు, కేటీఆర్ గారు సన్నిహితులు, డిప్యూటీ సీఎం గారు, అనేక నాయకత్వం ఉన్నది. ఈరోజు వారికి చెప్పేది ఉంటుంది, నీ బాధ ఏందో చెప్పేది ఉంటే ఆ తదుపరి కేసీఆర్ గారు పరిశీలించి ఇచ్చేస్తారు. కానీ నువ్వు ప్రెస్కెక్కి ఈరోజు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ చర్య తీసుకుంటా. 3 టికెట్లు ఇస్తున్నారు కాంగ్రెస్లో, 2 టికెట్లు 3 టికెట్లు వస్తున్నాయని చెప్తారు. ఈరోజు ఎప్పటికి కూడా వాళ్ళ స్వార్థ రాజకీయం అండి, అవకాశవాద రాజకీయం. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్లు కావాలని అడుగుతున్నారు. ఈరోజు అయినా కూడా పెద్ద మనసుతో సురేఖ గారికి ఆ రోజు ఒక టికెట్ కావాలంటే సార్ పెద్ద మనసుతో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి టర్మ్ అయిపోతే కూడా పెద్ద మనసు చేసుకొని కొనబుల్లికి ఇస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో యునానిమస్ రావడం జరిగింది. ఆ రోజు మేము అందరం కూడా వ్యూహం పని యునానిమస్గా తీసుకొచ్చాం. ఆమె పోవడం వల్ల మీకే నష్టం ఉంటుంది, ఏమన్నా నష్టం? ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గతంలో కూడా ఎంతమంది కేసీఆర్ గారిని ధిక్కరించి పోయిండు, వాళ్ళందరూ కూడా రాజకీయంగా భూస్థాపితమైండ్రు. కానీ ఇది గర్గదిన్న గాడిది చెడిపోతుంది, కానీ గరికి ఎప్పటికీ ఇదైతే అండి. కేసీఆర్ గారు గొప్ప మనసు, కేసీఆర్ గారు నాయకత్వంలో బ్రహ్మాండంగా 2019లో బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మేము కూడా భారీ మెజార్టీతో గెలువు. ఇది కేసీఆర్ గారు చాలా అవకాశాలు ఇచ్చారు, అవకాశాలను వినియోగించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తాయి. ఒక టర్మ్ అయిపోయినా ఎమ్మెల్సీ చేసి వాళ్ళ భర్తకు కూడా సముచిత స్థానం ఇచ్చాము, ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని సమస్య పరిష్కరించాల్సింది పోయి మీడియాకి ఎక్కడం వల్లనే మరింత తీవ్రమైంది. ఆమె పోవడం వల్ల నష్టమేం లేదు, పూర్తి మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ కేటీఆర్ కోటరి అంటూ లేదు, కేవలం అందరం కూడా కేసీఆర్ క్రిందనే పనిచేస్తాం, అందరు కేసీఆర్ ఆధీనంలో పనిచేస్తాం కాబట్టి మేమంతా ఒకటే ఉన్నాం. టీఆర్ఎస్ గెలిచి తీరుతుంది, ఆమె పోవడం వల్ల నష్టం లేదని చెప్పడం జరుగుతుంది. ఫోటో స్టూడియో.